నమస్కారం. జాతక దర్శిని ప్రేక్షకులకు శ్రీ సార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో జాతకం ఎలా ఉండబోతుంది, జీవితంలో కొత్త మార్పులు ఏమేం చోటు చేసుకోబోతున్నాయి, రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్వతంత్ర వృత్తుల వారికి, పురోహితులకు, జ్యోతిషవేత్తలకు, స్త్రీలకు జాతకం ఎలా ఉండబోతుంది, వారు ఈ ఏడాది పాటించాల్సిన పరిహారాలేంటో తెలియజేయడానికి విశ్వ జ్యోతిష సామ్రాట్, స్వర్ణ కంకణ సన్మానిత, హోనర్ గ్రహీత, జ్యోతిష వాస్తురత్న, రాష్ట్ర గౌరవ జ్యోతిష శిరోమణి శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఈ సంవత్సర జాతక ఫలాలు అలాగే వాటి పరిహారాలను మా ప్రేక్షకులకు తెలియచేయగలరా? ఓం గణానాంద్వా గణపతి గుంభవామహే కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతు విశ్వేద సాదనం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనేపతి దీనామమిత్రియవతు. శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, రామ్ దత్తాత్రేయాయ నమః. జాతక దర్శన ప్రేక్షకులకు శ్రీ సార్వరినామ సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి, విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 3, అవమానం 3గా ఈ సంవత్సరం వీరికి ఉంది. అనగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు సరసమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు మార్చి 29 లగాయతు, జూన్ 30 వరకు కూడా తృతీయమున తామరమూర్తి, తదాది నవంబర్ 20 వరకు కూడా వక్రంచే ద్వితీయమైన లోహమూర్తి, తదాది సంవత్సరం అంతా కూడా తృతీయమైన తామ్రమూర్తి, శని సంవత్సరం అంతా కూడా తృతీయమైన తామ్రమూర్తి, రాహుకేతువులు వత్సరాది లగాయతు 23 సెప్టెంబర్ వరకు కూడా 8, 2 రాశుల్లో లోహమూర్తులు, తదాది సంవత్సరాంతం 7, 1 రాశులందు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు కూడా ద్వితీయంలో గురుడి సంచారం వలన కొన్ని పనులు నెరవేరటయు, మనోభీష్టి సిద్ధియు, ధనధాన్య లాభములు కలుగుతాయి. రాహుకేతువుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు, ప్రతి పనిలో ఆటంకాలు కనబడుతూ ఉంటాయి. ఇంటా బయట కూడా విరోధములు, అనారోగ్యము, ఏ పని కలిసి రాకపోవడము, బంధుమిత్రుల విరోధాలు, అకారణ కలహాలు, మనసులో ఏదో తెలియని భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. మనోవ్యాకులత, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. జూన్ నుండి నవంబర్ వరకు కూడా గురుబలం వలన కొంత అనుకూల ఫలితములు కలిగినప్పటికీ ఈ సంవత్సరం అంతా కూడా చిరాకులు, మనోవ్యాకులత అధికంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. వీలైనంతవరకు మౌనంగా ఉండడం మేలు. ఉద్యోగస్తులకు ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా అన్ని విధముగా చిరాకులు, ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మాట పట్ట ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతములకు బదిలీలు జరిగేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. జూన్ నుండి నవంబర్ తదుపరి గురుబలం వలన అన్ని విధాలుగా అభివృద్ధి, అనుకూలత కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. పోలీసు, రక్షణ శాఖ ఉద్యోగస్తులకి నవంబరు తదుపరి అనుకూలమైనటువంటి సమయంగా కనబడలేదు. ఉగ్రవాదుల వలన ఇబ్బంది, రాజకీయ నాయకుల వలన ఒత్తిడి అధికంగా ఉండేటువంటి అవకాశం సూచిస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం వదిలివేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగిస్తూ ఉంటుంది. ఓపికతో ఉద్యోగం చేయడం చాలా శుభయుక్తం. ఉపాధ్యాయులు, బోధక రంగం వారికి, సివిల్ ఆఫీస్ వర్క్ వాళ్ళకి జూన్ వరకు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ తదుపరి కొంత అభివృద్ధి కనబడుతోంది. పదోన్నతులు లభించే అవకాశం కూడా సూచిస్తోంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శుభ అశుభ మిశ్రమంతో కూడుకుని ఉంది. జూన్ వరకు కూడా చిరాకులు, జూన్ నుండి నవంబర్ వరకు కూడా అన్ని విధంగా అభివృద్ధి కనబడుతోంది. ఎలక్ట్రికల్, గృహోపకరణ, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు ఏప్రిల్ వరకు కూడా సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భాగస్వాములతో విభేదం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి నవంబర్ వరకు కూడా అభివృద్ధి, వ్యాపార లాభం కలిగేటువంటి అవకాశం ఉన్నది. రైస్ మిల్లులు, టోకు వ్యాపారస్తులు, పండ్లు, పూలు, పాల వ్యాపారస్తులు ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితములు కలుగుతున్నాయి. తైలము, పప్పు దినుసులు, కిరాణా వర్తలకు ఈ సంవత్సరం కూడా అభివృద్ధి సామాన్యంగా ఉంది. రాజకీయ నాయకులకు ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. పదవులు కోల్పోయే పరిస్థితులు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కొంత అభివృద్ధి, కోరుకున్న పదవి అందుకునేటువంటి అవకాశం సూచిస్తోంది.
ప్రతి విషయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. నవంబరు ఆ తర్వాత జాగ్రత్త అవసరం ఉంది, లేనిచో కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు కూడా సూచిస్తున్నాయి. స్వతంత్ర మిత్రులవారు పురోహిత జ్యోతిషవేత్తలకు ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమలు కనబడుతున్నాయి. అందున జూన్ వరకు కూడా సామాన్యంగా ఉండి తదుపరి ఉన్నతి కలిగేటువంటి అవకాశం సూచిస్తోంది. ఏ ఉత్తివారికైనా సరే నవంబర్ తర్వాత అంతగా రాణింపు కలగడం కష్టం. వ్యవసాయదారులకు రెండో పంట లాభిస్తుంది. మొత్తం మీద వీరికి సంవత్సరం అంతా కూడా శుభఫలితములే సూచిస్తున్నాయి. అన్ని పంటలు కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉండడం కొంచెం కష్టమవుతుంది. కష్టపడి చదివితేనే కానీ మంచి ర్యాంకులు పొందడం కష్టమవుతూ ఉంటుంది. జూన్ తదుపరి ఆశాజనకంగా కనబడుతోంది. ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అందున జూన్ వరకు కూడా చిరాకులు ఉండి తదుపరి కొంత అభివృద్ధి కనబడుతోంది. సువర్ణ రస్తాభరణ ప్రాప్తి, ప్రతిపని యందు కూడా తనకు అనుకూలంగా ఉండడం, స్థిర చిరాస్తుల యందు అభివృద్ధి కనబడుతోంది. నవంబర్ తదుపరి చిరాకులు కలిగేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్టరత్నం పగడం. విశాఖ వారు కనకపుష్పరాగం 3-5 క్యారెట్లు బంగారంగమున ఓం భృం బృహస్పతియే నమః అనేటువంటి మంత్రమును 100 సార్లు పఠించి కుడి చేతి చూపుడు వేలకి గురువారం నాడు ధరించడం శుభయుక్తం. అనురాధ నక్షత్రం వారు జాతి నీలం 3-5 క్యారెట్లు వెండింగమున ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రమును 100 సార్లు పఠించి శనివారం నాడు కుడి చేతికి మధ్యవేలికి ధరించిన శుభం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు జాతి పచ్చ 4-5 క్యారెట్లు బంగారు ఉంగరమున భూమి బుధాయ నమః అనేటువంటి మంత్రమును 100 సార్లు పఠించి కుడి చేతి చిరంగవేలికి ధరించడం బుధవారం ధరించడం శుభయుక్తం. సర్వేజన సుఖినో భవంతు.